ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఈయనకి ఒక వ్యక్తిగత క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తి అండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈయన ప్రజలు నమ్మి ఆయన ఓటు వేశారు, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉన్నాడు. ఆయన కొన్ని విలువలు కొన్ని నిబంధనలు అంటే కొన్ని ఆయన ప్రవర్తనలో కూడా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక ఎవరో ఒక ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే చెప్తారు, కనుక ఆయనకి వ్యక్తిగత క్రమశిక్షణ కూడా లేదండి. అనేక సందర్భాల్లో ఆయన చూడండి క్యాపిటల్ మారుస్తాను, క్యాపిటల్ దగ్గరికి వెళ్తాము, విశాఖపట్నం వస్తాను చెప్పారు, చాలా సార్లు చెప్పారు, చాలా సందర్భాల్లో చెప్పారు. దాని అది ఆ విషయం పక్కన పెడితే ఈయనకి వ్యవస్థల పట్ల కూడా నమ్మకం లేదండి. ప్రజా ఇప్పుడు మనకు కోర్టు వ్యవస్థ కావచ్చు లేకపోతే న్యాయ వ్యవస్థ కావచ్చు, వీటిపైన కూడా ఆయనకు నమ్మకం కానీ అవగాహన కానీ లేదండి. దానివల్ల ఏమవుతుందంటే ఈరోజు ప్రతిపక్ష నేతలు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మీరు చూడండి మొన్న అంగంలో గొడవ అవుతే హత్య నేరం కేసులు పెట్టారు. అసలు ఇందాకల వారు మాట్లాడుతూ చెప్పారు, తుంగగారు మాట్లాడుతారు ఏదంటే ప్రతిపక్ష నేత మీ ముందు ఎప్పుడైనా ప్రతిపక్ష నేతలు ఏంటంటే వాళ్ళు ముందే చెప్తారు వాళ్ళు టూ స్కెచ్ కదా, మేము ఈ రూట్లో వెళ్తాం ఈ రూట్లో వెళ్తాం, స్లైట్ మాడిఫికేషన్ ఉండొచ్చు అటు ఇటు వెళ్ళడం, కానీ ఆ ప్రాంతంలో అప్పుడు ఏదైతే పాలక పక్షం ఉన్నటువంటి నాయకులు కావచ్చు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళు రాకుండా ఉండాలని ఒక మినిమం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నటువంటిది. అంటే ఎవరిని చూసి ఈ రెచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయండి, ముఖ్యమంత్రి వల్లే కదా. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి పాలన ఎలా చేస్తున్నాడంటే ఒక ఐదుగురు పెట్టుకునే చేస్తున్నాడండి, ఒక నలుగురిని పెట్టుకొని ఈయనతో పాటు ఐదు అంటే ఈయన అంటుంటే చూడండి దుష్ట చతుష్టయమని జగన్మోహన్ గారు ఏ మీటింగ్కి వెళ్ళినా సరే ఈ దుష్ట చతుష్టలు ఎవరు ఉన్నారంటే ఫస్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే విజయసాయి రెడ్డి గారు, అలాగే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత ఈ సాక్షి పేపర్ పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీమతి ముఖ్యమంత్రి గారు, ఈ ఐదుగురే డిస్కస్ చేసుకుని మిగతా ప్రజా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళని ఒక మౌత్ పీస్ లాగా వినియోగించుకొని ఈ పోలీసు వ్యవస్థను పెట్టి ఈ దారుణాలకి వీళ్ళు దారుణాలకు అన్నింటి కూడా వెళ్తున్నారు. కనుక మేము గమనించింది ఏంటంటే ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం పట్ల అవగాహన లేదు, కనుకనే ప్రతిపక్ష నేతల మీద వీళ్ళు ఈ కేసులు పెడుతున్నారని. ఇకపోతే ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు చూడండి నాకు టీవీ లేదని, అట్లాంటి వ్యక్తిగత క్రమశిక్షణ లేదని చెప్పారు. చాలా మీటింగ్లు ఆయన ఏమంటాడంటే మీ బిడ్డకు టీవీ లేదు మీ బిడ్డకు పేపర్ లేదు అంటున్నారు. అసలు టీవీ పేపర్ ఎవరికి లేదండి, టీవీ పేపర్ ఎవరికి లేదండి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు భార్య కదా రన్ చేస్తుంది, అది నాది కాదని చెప్తున్నారు కదా ఆయన. ఆయన అంటాడు నాకు లేదన్నాడు, అంటే ఎంత అబద్ధం చూడండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే అది చట్టం అవ్వాలి. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దాంట్లో యాడ్ల రూపంలో కూడా ఇస్తున్నారని ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉంటాయి. విపరీతంగా సార్ యాడ్లు ఆ పేపర్ బతికించుకోవడానికి మొత్తం డబ్బులను 1,000 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టారు దానికి. ఇప్పుడు రోజు ఒక కార్యక్రమం, ఇప్పుడు కూడా ఒక కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించి కూడా యాడ్, అక్కడ ప్రతిరోజు ఏదో ఒక చోటకు వెళ్ళడం దానికి సంబంధించిన యాడ్, ఫుల్ పేజ్ యాడ్, అందులో ఫుల్ పేజ్ ఇవ్వడం, మాట్లాడితే మళ్ళీ అండం మీ బిడ్డకి టీవీ లేదు మీ బిడ్డకి పేపర్ లేదు అండం. అంటే ఏమనుకోవాలి, అసలు మాట్లాడితే మడం తిప్పరు మాట తిప్పరు అని, మా మాట తప్పరు మడం తిప్పరు అని. ఎక్కడ సార్ సిపిఎస్ రద్దు దగ్గర నుంచి తిప్పుతున్నారు ఆయన? ఆయన అన్నీ అండి వాళ్ళ అనుమాయులకి ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్లి ఆ ఇష్టానుసారం చేస్తున్నారండి. ఆ సిరీసాయి అనేది ఎలక్ట్రికల్ కి ఆ కంపెనీకి దారుణాతి దారుణమైన రేట్లలోని ఆ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్ని వాళ్ళు సప్లై చేస్తున్నారండి. ఇలాగే అంటే ప్రజాధనాన్ని ప్రజలకి అంటే వారు ఆయన అనుమాయులకి పంచడంలో మాత్రం చాలా దిట్ట మళ్ళీని. ఓకే, సో ఈయనకి అలాగే మీరు చూడండి చట్టాలపైన కూడా అవగాహన లేదు ఈయనకి. చట్టాలపైన అవగాహన ఎందుకు లేదంటే మాట్లాడితే 3 రాజధానులు అంట, తీరా చూస్తే కోట్లు అది సాధ్యపడదని తెలుసు, కానీ ప్రజల దగ్గరికి వచ్చి నేను రాజధాని డెవలప్ చేస్తానంట. అదే సుప్రీంకోర్టులో ఆయన జడ్జి గారు ఏది మీరు కర్నూలుకి హైకోర్టు మారుస్తారు అంటే లేదు లేదు మేము మార్చండి
అదేదో అలా ఉన్నారు, మేము అక్కడే ఉంచామంటారు, ప్రజల దగ్గరికి వచ్చి మూడు క్యాప్లు అంటారు. సార్ ఎక్కడ సార్ కోర్టులో ఉన్న అంశాలను కూడా పట్టించుకోరు అనే విమర్శలు కావచ్చు కనిపిస్తున్నాయి కూడా. మొన్న రాజధాని ప్రాంతంలో భూములు రైతులకు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్లకు సంబంధించి ఇచ్చొచ్చారు. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పరిస్థితి. అక్కడ హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత దాని కార్యక్రమానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ప్రజాధనం. ఆ తర్వాత ఏమైంది, కోర్టు నుంచి మళ్ళీ స్టే ఇచ్చింది, దానికి సంబంధించి ఆగిపోయిన పరిస్థితి. ఎట్లా ఇస్తారని ఏమైంది ఆ డబ్బులన్నీ, ఏమయ్యాయి తెలిసి కూడా ఎందుకు సార్ ప్రజాధనాన్ని వృధా చేయడం? అంతే సార్, ఈయనకి ప్రజలంటే భయం లేదు సార్. ముందుగా ప్రజలంటే ప్రజల్ని నేనేమనుకుంటున్నారంటే, కేవలం డబ్బులు సంపాదనతో నేను మళ్ళీ ఓట్లకి గెలిపించుకుంటా, మళ్ళీ డబ్బులు పంచి గెలుద్దాం అన్న ఆలోచనతో ఉన్నారండి. ఈయనకి మనీ మాన్యాక్ రైట్. ఈయన చూడండి, వీళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని సుమారు 50 లక్షల 50 వేల కోట్ల లక్ష కోట్లు సంపాదించుకున్నాడు. ఇప్పటికీ అప్పటి ఐఏఎస్ ఐపీఎస్ లు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కదా సార్. అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళందరూ ఇప్పటికీ కోట్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ఒకసారి సార్, జనసేన పార్టీ నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు, సీనియర్ లీడర్, మాట్లాడదాం. విజయ్ కుమార్ గారు నమస్తే అండి.